ఉత్తరాంధ్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసిన ఈ దివ్య స్థానంలో ఏడాది పొడవునా నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఎన్నో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. వాటిల్లో ప్రముఖమైనది చందనోత్సవం. ఇది వైశాఖ శుద్ధ తదియ నాడు నిర్వహిస్తారు. ఏడాది పొడవునా స్వామివారికి చందనాన్ని పూస్తూనే ఉంటారు. ఎల్లప్పుడూ చందనం పూతతోనే స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారిపై ఉన్న చందనం మొత్తాన్ని తొలగించడం వల్ల స్వామివారి నిజరూప దర్శనం చేసుకునే భాగ్యం దక్కుతుంది. దీనినే చందనోత్సవం అంటారు. మరోవైపు సింహగిరిపై ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో అప్పన్న నిజరూప దర్శనం కోసం భారీగా బారులు తీరిన భక్తులు. వర్షంలో తడిసి ముద్దవుతూ అప్పన్న చందనోత్సవానికి భక్తులు వచ్చారు. అప్పన్న ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, అతని కుటుంబ సభ్యులు ఆనంద గణపతిరాజు భార్య సుధా గజపతి, ఆమె కుమార్తె ఊర్మిళ గజపతి సహా చందనం సమర్పించి తొలి దర్శనాన్ని చేసుకున్నారు. స్వామివారి నిజరూప దర్శనాన్ని మరికొందరు మంత్రులు దర్శనం చేసుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు గుడివాడ అమర్నాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు వెల్లంపల్లి అవంతి శ్రీనివాస్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుటుంబ సభ్యులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సతీమణి స్వర్ణలతారెడ్డి తదితరులు దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామునే 4 గంటల నుండి భక్తులకు అప్పన్న సర్వదర్శనం ప్రారంభమైంది. సింహగిరిపై చందనోత్సవానికి భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. గర్భాలయం వద్ద కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున క్యూ లైన్లను పరిశీలిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. నేటి సాయంత్రం వరకు అప్పన్నను సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వామి ఒక వారికి ఎవరైతే లైన్లో ఉంటారో వారందరూ కూడా దర్శన భాగ్యం కలిగించారు. అంతేనే కానీ ఆఖరి ఒకటి వరకు కూడా దర్శనం కలిగించి వారికి కల్పించారు. దీనికి అందరూ కూడా సహకరించాలని చేస్తారు. విశాఖపట్నం ప్రజలకి మా పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలేని జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, ఆ స్వామి అందరినీ చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు దర్శనం ఏర్పాట్లు అన్నీ చాలా చక్కగా చేయడం జరిగింది. ఆ స్వామిని నిజరూపంలో దర్శనం చేసుకోవడం నిజంగా పూర్వజన్మ సుకృతం. చాలామంది ప్రజలు ఈరోజు ఆ స్వామిని నిజరూప దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అందరి జన్మ తరించింది అని నేను భావిస్తున్నాను. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 2 సంవత్సరాలు ఆగి ఉన్న ఈ చందనోత్సవ వితృతాన్ని ఎలాగా దీన్ని డీల్ చేస్తారు? ఇంతమంది భక్తులకి ఏ రకంగా దర్శనం కల్పిస్తారు? ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, భక్తులకి కష్టాలు లేకుండా చెయ్యగలరా? అందులో ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాలు కూడా చందనోత్సవానికి ముందుగా కమిటీలు వేయిన పరిస్థితి ఉంటే, ఈసారి ఈ ప్రభుత్వం చందనోత్సవానికి ముందు ఏమీ తెలియని కొత్త కమిటీని వేసింది. ఈ కమిటీ వల్ల ఏ ఇబ్బంది అవుతుంది? వాళ్ళకి ఏమీ తెలియదు కదా. అధికారులకి సహకరిస్తారా, భక్తులకి సేవ చేస్తారా అని అనేక రకమైన ఆలోచనలు పరిపరి విధాలుగా వస్తే, దానిని చాలా చక్కగా, చాలా గొప్పగా ఇక్కడ ఈవో చాలా బ్రహ్మాండంగా ఆవిడ డీల్ చేసింది. ఆ రకంగానే ఇక్కడ సిపి గారు అయితేనేమి, ముఖ్యంగా కలెక్టర్ గారు చాలా గొప్పగా క్యూ లైన్లు అన్నిటినీ కూడా ఆయనే ఒక సామాన్య సేవకుల్లా పొత్తుటి నుంచి ఇక్కడ ఉండి సేవలు చేయడం నిజంగా అది రికార్డు.